ఆ ప్రభుత్వానికి అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో నాకు ఆవేదన నా బాధను వెలిబుచ్చడానికి ప్రయత్నం చేసినప్పుడు నా సపక్షం నుంచి కూడా నాకు నైతికంగా మద్దతు దొరకలేదు అన్నటువంటి బాధ అయితే సంపూర్ణంగా ఉంది. ముమ్మాటికి అది వాస్తవం. మీరు ఎన్నిసార్లు కూర్చడిగినా అదే చెప్తా. కానీ ఆ బాధను మా నాయకునికి సహచర మా అధిష్టానము కాంగ్రెస్ పార్టీ శాసనసభలో మా గొంతు నొక్కే ప్రయత్నం చేసే అవకాశమే ఉండదు. అధికార పక్షం చేస్తుంది. అధికార పక్షం చేస్తున్న దాన్ని నిలుపుదల చేయడంలో నాకు నైతికంగా న్యాచురల్ గా ప్రభుత్వం తరఫున వివక్ష కానీ సపరేషన్ కానీ ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ వీలైతే అక్కడ మన గొంతు వినిపించినప్పుడు న్యాచురల్ గా ప్రభుత్వం మనల్ని అనగదొక్కడానికి మన గొంతును వినబడకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా జరిగింది. అయితే దాన్ని ఎదిరించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నేను ముందుకు పోతున్నప్పుడు నాకు నా హక్కును నాకు ఇవ్వండి అని శాసనసభలో అడుగుతున్నప్పుడు నా సహచర శాసనసభ్యు నుంచో నా శాసనసభ పక్షం నుంచో నాకు పూర్తిగా మద్దతు దొరకలేదేమో అన్నటువంటి బాధ ఉంది అని మళ్ళీ చెప్తున్నా. ఆ బాధనే కాంగ్రెస్ విప్ పదవికి రాజీనామా చేయలేదు. దాన్ని టెక్నికాలిటీస్ అడిగితే సెక్రటరీ గారికి ఇస్తే సెక్రటరీ గారు అలా కాదు దీనికి ప్రొసీజర్ ఇది అని చెప్పినారు. ఆ ప్రొసీజర్ చూస్తా ఉన్నా. దాని ప్రొసీజర్ ప్రకారం మా నాయకులతో మాట్లాడిన తర్వాత నేను మా శాసనసభ పక్షంతో మాట్లాడిన తర్వాత అందరు సభ్యులు ఎందుకు ఏమిటి ఎలా అందరికీ విప్పుగా నేను అవకాశం రాకపోతే నేను కొట్లాడతా నేను పోరాడి మీకు అవకాశం ఇప్పిస్తే కదా. నాకు అవకాశం రాకుండా నా హక్కును కాలరాస్తుంటే ఎందుకు మీరు నైతికంగా నిలబడడం లేదని విషయాన్ని వారు ముందుంచుతా వారి సమాధానాన్ని బట్టి కొనసాగాలన్నా ఉండాలన్నా పోవాలన్నా అవతల ఊసలు ఇతల ఊసలు ఏం చేయాలి ఏందనే నిర్ణయం నేను మళ్ళీ చెప్తున్న రాజకీయాల్లో ఒక రెండు దశాబ్దాల రాజకీయ పరిణామాల గురించి తెలిసిన వాళ్ళు కానీ సంపత్ కుమార్ రాజకీయ నేపథ్యం తెలిసిన వారు కానీ నేను కాంగ్రెస్ పార్టీని విడుస్తాను కానీ టీఆర్ఎస్ పార్టీలోకి పోతా అనేది కానీ ఎవరు నమ్మొద్దని కూడా చెప్తా ఉన్నా. కాంగ్రెస్ భావజాలాన్ని నరనరాల్లో నిలుపుకున్న కాంగ్రెస్ సైనికుని నేను. బరాబర్ 2019లో ఈ దొరల రాజ్యాన్ని అంతమొందించి కాంగ్రెస్ పార్టీ వచ్చే వరకు నిద్ర ఆహారాలు లేకుండా అకుటిత దీక్షతో పనిచేసే కాంగ్రెస్ సోల్జరు నేను. అటువంటి కాంగ్రెస్ సోల్జరు కాంగ్రెస్ పార్టీలో ఉండే పనిచేస్తాడు. బరాబర్ ఈ పరిపాలన శాసనసభలో నాకు న్యాయం జరగకపోతే సిఎల్పి నాయకుడు మార్చడము అవకాశమే రాదు. స్పీకరు ప్రభుత్వము ఒత్తిడి చేస్తుంది అనగదొక్కుతుంది దానికి వ్యతిరేకంగా మనం పోరాడదాం అని చెప్తాము. ఇప్పటికి కూడా జానారెడ్డి గారి మీద మా నాయకుడు జానారెడ్డి గారి మీద అపారమైన నమ్మకం ఉంది విశ్వాసం ఉంది. జానారెడ్డి గారి ఆలోచన విధానానికి అనుగుణంగానే ముందుకు పోతున్నాం పోతాం. కానీ నాకున్నటువంటి బాధ నాకున్నటువంటి నా హక్కులను కాలరాసే విధానం ఇంకొక సభ్యునికి జరగకూడదు అంటే మనం అందరం యునైటెడ్ గా ఉండి మన హక్కుల కొరకు పోరాడదాము. అందరూ నాకే రాలేదు నేను అందరి కొరకు పోయేవాడిని నాకే రాలేదు కానీ బాధ అవుతుంది. ఆ బాధనే సోమవారం లోపల ఈరోజు శాసనసభ అయిపోయింది. మా నాయకులతో మాట్లాడిన తర్వాత సహచరులతో మాట్లాడిన తర్వాత విప్పుకు కాదండి సీనియర్ 4 సార్లు 5 సార్లు శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళు దాదాపు 10-15 సంవత్సరాలు క్యాబినెట్ లో ఉన్న వాళ్ళకే గొంతు లేకుండా వారు ఏం మాట్లాడినా మైక్ కట్ చేసే దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయా. స్పీకర్ గానీ అధికార పార్టీ గానీ శాసనసభ వివరాల మంత్రి గానీ శాసనసభ వివరాలు నడిపే రూల్స్ కు ప్రొసీజర్స్ కు వ్యతిరేకంగా వయోలేట్ చేస్తూ రాజ్యాంగం ప్రజాస్వామ్య నీతి నియమాలు మళ్ళీ చెప్తా ఉన్నా పదే పదే కాంగ్రెస్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాదు. ఓకే హైకమాండ్ కు పోయేటంత పెద్ద మనిషిని కాదు. మాకు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి జానారెడ్డి ఆ పెద్ద మనిషి తోటే మాకు ఉన్నటువంటి బాధలు లేకపోతే ఏమైనటువంటి ఇబ్బందులు ఉంటే తొలగించుకుంటాం. కాంగ్రెస్ పార్టీ దళితుల పార్టీ అండి. వాటి టాకింగ్ అంటే మా నాయకులతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం తప్పకుండా. మా నాయకులు ఇప్పుడు అసెంబ్లీ అయిపోయింది. మా నాయకులతో మాట్లాడిన తర్వాత సహచర సభ్యులతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం.